దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత వైద్యానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాల మండలం జొన్నవాడ గ్రామంలో జరిగిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 5 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ వైద్యశాలల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కార్పొరేట్ వైద్యశాలలు శవాలతో వ్యాపారం చేసే స్థాయికి దిగజారిపోయాయని మండిపడ్డారు. ఠాగూర్ సినిమాలో చూపించినట్లుగా నేడు కార్పొరేట్ వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు గుర్తుకొస్తారు. రాజశేఖరరెడ్డి గారు పెట్టిన మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం చాలామంది పేదవాళ్ళు ఏదైనా కుటుంబంలో బాగలేకుండా వస్తే అవుట్ లాభాలు అడుగు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా గుంజేస్తారో మీకు అందరికీ తెలుసు. చాలా ఇబ్బందులు పెడతారు. ఈరోజు వైఎస్ అవన్నీ గమనించే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దీనిని కొనసాగిస్తూ ఆయన వారసుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో మరో సంచలనం సృష్టించారు. పేదలందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డును పంపిణీ చేయబోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్పొరేట్ చికిత్సలను ఏకంగా 3,257కు పెంచి 5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండడానికి వీల్లేదని ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలకు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ సచివాలయ పరిధిలో ఇచ్చే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా విధంగా మెరుగుపరిచి అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా బాగలేకుండా వస్తే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్లోనే చికిత్స చేయించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ హాస్పిటల్స్కి సంబంధించిన డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వ హాస్పిటల్స్కి తేడా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ విధంగా దోచుకు తింటారో కూడా మీకు అందరికీ తెలుసు. ఒక మూవీ కూడా వచ్చింది, చిరంజీవి గారి మూవీ, ఠాగూర్ మూవీ. దాంట్లో చూపిస్తారు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించి ఏ విధంగా చేస్తారు అని అంటే ఒక పేషెంట్ ని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాడు, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము, ఇంత డబ్బు కట్టమని చెప్పి ఒక ప్రక్క పుంజుతూ ఉంటారు. లాస్ట్ ఆ వారం రోజుల్లో 3 డేస్ తర్వాతనో ఆ బంధువులను పిలిచి మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము, మా చేతుల్లో ఏమీ లేదు, చనిపోయినారు అని చెప్తారు. అది కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకోవడం అనేది. దీని అన్నిటికీ కూడా పులిస్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టారు. ఇంకా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని 25 లక్షల వరకు హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. మెడ్రాస్లో చూపించుకోవచ్చు, బెంగళూరులో చూపించుకోవచ్చు, హైదరాబాద్లో చూపించుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా భయం అనేది లేకుండా ఆరోగ్యం బాగలేకుండా వస్తే
ఈ కార్డు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తే మీకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా పేదల మీద దృష్టి పెట్టి పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ఇక్కడ వచ్చిండారు, మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను, 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ 5 సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు, ఎవరు తిరిగారు, మీకెవరు అందుబాటులో ఉన్నారనేది కొంచెం ఆలోచించుకోండి. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో కూర్చొని చర్చించుకోండి. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు ప్రపంచమంతా విలయతాండవం చేసింది. ఆ కరోనా సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్స్, ఏఎన్ఎంలు, సిస్టర్సు, ఆశా వర్కర్స్, వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులంతా కూడా మేమంతా కూడా మీ మధ్య ఉన్నా, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని కాపాడుకోవాలని, ప్రాణ నష్టం జరగకూడదని మీ మధ్య ఉన్నా. ఆ రోజు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర కూడా రాలేదు, కన్నెత్తి కూడా మిమ్మల్ని చూడలేదు. మేము మీ మధ్య ఉన్నాం, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, మా డాక్టర్స్ కానీ, వాలంటీర్స్ కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం. 3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని పగటి వేషగాళ్ళు వస్తూ ఉన్నారు, రకరకాల చొక్కాలు వేసుకొని మీ వద్దకు. దీనిని గమనించండి, ఎలక్షన్లు వస్తేనే అవతల పార్టీ వాళ్లకు ప్రజలు కనబడతారు, ఆపదల్లో ఉన్నప్పుడు కనబడరు. దీనిని మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడగకుండానే 2,25,000 కోట్లు రాజకీయాలు చేయకుండా, పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశాడు. 33 పథకాలు 2,25,000 కోట్లు మీరు అడగకుండా ఇచ్చాడు, అది గొప్పతనం. పాదయాత్రలో, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు పండగల్లో వేషాలు వేసుకొని వచ్చినట్లుగా ఇతర పార్టీల వాళ్ళు రకరకాల చొక్కాలు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను, మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మనం లబ్ధి పొందామో వాళ్ళకి మన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ పార్టీలకు అతీతంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. భారతదేశంలోనే ఇన్ని పథకాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి కూడా చెప్తున్నారు, 3,000 నుంచి 5,000 దాకా ఓటుకు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయండి, అది ఆలోచించండి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బే అది, తీసుకుంటే తప్పు లేదు. మీకు ఇస్తే బంగారంగా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి. ఇది మాత్రం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నేను మరలా శాసనసభకు పోటీ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి, డాక్టర్స్ తరఫున, మా పిఎస్సి స్టాఫ్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు నల్లపేట ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ అండ్ కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు అందరికీ కూడా మా పిఎస్సి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి లీడర్స్ నాయకులకి, ఇన్ఛార్జెస్కి అందరికి కూడా నా తరఫున హార్ట్లీ థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకంగా జొన్నవాడ ఎంపీటీసీ గారు అండ్ మురళి ఇన్ఛార్జ్ గారు, వీళ్ళందరూ మాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఆర్గనైజేషన్ మాకు చేసిన సపోర్ట్ థ్యాంక్ యూ. పర్టికులర్గా ఒక 2 టాపిక్స్ ఎమ్మెల్యే గారి పర్మిషన్తో మాట్లాడాలని చెప్పినంత సార్, ఫస్ట్ థింగ్ వచ్చి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆల్రెడీ అందరి దగ్గర ఉన్నవే, మళ్ళీ స్పెషల్గా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేస్తామంటే డిజిటల్ కార్డ్స్ వచ్చాయి. డిజిటల్ కార్డ్స్ మన ఉచిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ విలేజ్ పరిధిలో 695 కార్డ్స్ వచ్చాయి. ఇనాగ్రేటింగ్గా ఫస్ట్ ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, దీని తర్వాత మండలం మొత్తం వస్తాయి, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము.
ఈ డిజిటల్ కార్డ్ స్పెషలైజేషన్ ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సార్, దాని లిమిట్ కూడా 25 లాక్స్కి ఇంక్రీజ్ చేస్తూ సీఎం మన గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు సీఎం గారు. అవన్నీ కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక యాజ్ అ డాక్టర్గా నేను మా పేరెంట్స్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటే స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్లో 5 లాక్స్ పర్ ఇయర్ ప్యాకేజ్కి నేను దాదాపు 50,000 కట్టే చేస్తుంటాను. బట్ మన గవర్నమెంట్ ఒక్కొక్క పర్సన్కి 25 లాక్స్ ప్యాకేజ్ ఇస్తూ ఎంత మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అన్ఇమాజినబుల్. నా లిమిట్స్లో అయితే అంత పెద్ద ప్రోగ్రామ్కి మన జొన్నవాడలో గవర్నమెంట్ లిమిట్స్ తరఫున మేము పార్టిసిపేట్ చేయడం కూడా అదృష్టం భావిస్తున్నాము. రెండవది, జొన్నవాడలో మనకి అందరికి తెలిసిందే ఇక్కడ బీహెచ్సి ఉంది జొన్నవాడకి, కాబట్టి మన సీఎం గారు ఆల్రెడీ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్తో 104 ప్రతి విలేజ్కి వెళ్తూ ఉంది. బట్ హెడ్ క్వార్టర్స్ విలేజ్ హెల్త్ అదే బీహెచ్సి ఎక్కడైతే ఉందో అక్కడ వద్దని చెప్పి మాకు ఇనీషియల్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. బట్ జొన్నవాడలో కొంతమంది మాకు సర్వీసెస్కి రావట్లేదండి సార్, ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేసి డిఎంహెచ్ఓ సార్ని అడిగాము ఒకమాట, సార్ జొన్నవాడలో కూడా మేము 104 పెట్టుకుంటాము, కొన్ని ఏరియాస్కి నీడ్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే అంటే డిఎంహెచ్ఓ సార్ పర్మిషన్ ఇచ్చారు. రేపు జనవరి 1 నుంచి జొన్నవాడలో కూడా 3 టైమ్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద 104 వస్తుంది, అండ్ అక్కడ కూడా మేము డాక్టర్స్ వచ్చి ఇంటి దగ్గరికి సర్వీస్ ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాం 104. ఇంతే కాకుండా మాకు ఈ ప్రోగ్రాంలో ఎంతో సపోర్ట్ ఇస్తూ లోకలైట్స్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, మాకు సర్వీసులు అన్నీ హెల్ప్ చేస్తున్న మీడియా వాళ్ళకి కానివ్వండి, అందరికీ పర్టికులర్ మా సైడ్ నుంచి మా పిఎస్సి స్టాఫ్ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్.